చాలా బాగుందండి. సాయి ధరమ్ తేజ్ జూనియర్ చిరంజీవి లాగా అసెంబుల్ చేశాడండి. మూవీ హైలైట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్ అండి. సాంగ్స్ అంత లేవు కానీ బట్ ద మూవీ ఇస్ వెరీ నైస్. విలేజ్ అంటే ఇట్స్ నాట్ విలేజ్ అండి, సమ్ మైథలో అంటే దేవుడి గురించి అట్లా అన్నిట్ల గురించి ఉంది. ఓకే అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హైలైట్స్ అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ అండి, డిపెండింగ్ ఆన్ అన్ని మైథలాజికల్ కన్సిడర్ తీసారండి. ఓం భీమ్ బుష్ సినిమా అయితే హైలైట్ ఉందన్నా, మామూలు కాదు. నేను ఇప్పుడే ఏదో పూజ చేస్తా. ఫీల్గా బాధగా మంచిగా ఇటు కానీ బాగా బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా మాత్రం బాగుంది. అబ్బాబ్బా బ్లాక్ బస్టర్ ఉచ్చ పడిపోయిందా. ఓం భీమ్ బుష్ మీ అందరికి సబ్స్క్రైబర్స్ రావాలా. ఓం భీమ్ బుష్ మీకు అందరికి రీచ్ రావాలా, వైరల్ కావాలా. ఓం భీమ్ బుష్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలా. మీరు సబ్స్క్రైబర్స్ వస్తారని బాధపడకనే బాగా వస్తాయి. సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ శ్రీకాంత్ అన్న స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. అసలు గేమ్ ఉంది స్క్రీన్ ప్లే సాయి ధరమ్ తేజ్ ఇలా కల్లా అసలు నేను ఊహించుకోలేదు. అసలు చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్, ఎంత సస్పెన్స్, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఒక్కొక్క నరాలు తెగంత. ఓం భీమ్ బుష్ ఓం ఓం బాలిక కెమెరాలు ఈ సినిమా ఇటు చెప్పండి. ఓం ఓం నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్నా. అన్నా చెప్పాను కదా, చెప్పాను. మూవీ చాలా బాగుందండి. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో చాలా ఎక్సైట్మెంట్తో చూసాం మూవీ. అండ్ ఇంత ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది మూవీ. దీంట్లో హర్రర్ సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా, నిజమేనా? హర్రర్ అంటే లైక్ బ్లాక్ మ్యాజిక్ గురించి ఉంది. మరీ అంత భయపెట్టే సీన్స్ అయితే ఏం లేవు. ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్. క్లైమాక్స్ అండి, సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. లాగ్ పెద్ద లాగ్ ఏం కాదు బ్రో, ఎందుకంటే సస్పెన్స్ మూవీస్ లైక్ స్లో మూవింగ్ మూవీ. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ వెళ్ళగానే డోర్లు తీసేసుకొని పైనుంచి వచ్చాడు ఇలా ఉండదు కదా. కొంచెం అవి కూడా కొంచెం స్లో మోషన్లో నడుస్తాయి కాబట్టి కొంచెం ఉంటుంది లాగ్, అది లాగ్ అనిపిస్తుంది అంతే. సెకండ్ హాఫ్ నుంచి ఏం అనిపించదు అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ రివీలింగ్ అంతే. అందరు చూసి భయపడ్డాను అది ఇది అని చెప్పారు, బట్ వీ డిడ్ంట్ ఫీల్ ఎనీథింగ్. దీనిలో భయపడ్డం అంటే భయపడ్డం కాదు, ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అన్నమాట. అలా ఏం లేదు, ఎవరైనా చూడొచ్చు. చూడొచ్చు బట్ పేరెంట్స్ ఉంటే ఇట్ విల్ బి బెటర్. మీరు ఎక్కువ ఏ సీన్ ఎంజాయ్ చేశారు భయ్యా? అంటే ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్లో మనకి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది బ్రో, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని, ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. ఇక సెకండ్ హాఫ్ నుంచి ఆ ఎక్సైట్మెంట్ నీకు సేమ్ ప్రతి ఒక్క సీన్లో క్యారీ అయిపోతుంది. అంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారి కెరియర్లో మంచి హిట్ పడబోతుంది అనుకుంటారు ఈ మూవీ? పడిపోయింది భయ్య, డెఫినెట్లీ. ఇట్స్ అ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా ఓవరాల్ రేటింగ్ ఏంది సార్? 4 out of 5. చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్కి కంబ్యాక్ మూవీ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ సంయుక్త మీనన్ షీ తన ఫేట్ మారిపోతుంది మూవీ తర్వాత, ఎందుకంటే అలాంటి ఒక బెస్ట్ క్యారెక్టర్ దొరికింది తనకి ఈ మూవీలో. ఏంటి అంటే నేను రివీల్ చేయను, ఎందుకంటే స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. అది స్క్రీన్ మీద చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. బెస్ట్ యాక్టింగ్ చూసాను తనలో. ఇంకా సాయి తేజ్ విషయానికి వస్తే మనకు తెలుసు యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ చేసి వచ్చి తను యాక్ట్ చేసిన మూవీ. స్టిల్ స్క్రీన్ మీద నేను అబ్జర్వ్ చేశాను ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, అంటే కాలర్ బోన్ ఇంకా కంప్లీట్గా తనకి సెట్. ఎలా ఉంది సార్? బాగుందండి. మా పాపను అడగండి ఎలా ఉందో. చెప్పురా, నువ్వు చెప్పురా. సూపర్ ఉంది. ఏం నచ్చింది సినిమాలో? లాస్ట్ క్లైమాక్స్ నచ్చింది. ఓకే, సాంగ్స్ గానీ డాన్స్ గానీ సాయి ధరమ్ తేజ్ గారి యాక్టింగ్? ఒకటే ఒక సాంగ్ ఉంది కదా. ఓకే, మంచిగా అనిపించిందా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి ఎంజాయ్ చేశారా? మంచి హిట్ అవుతుంది, సూపర్ హిట్. పక్కా సూపర్ అంతే, అసలు చెప్పనే పడలేదు. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడెక్కడ ఏం జరగద్దా టెన్షన్గా చూసి సెకండ్ హాఫ్ అయితే అసలు ఒక్క నుంచి అటు వెళ్ళి వచ్చేటప్పుడు ఏమైందో కూడా అర్థం కాదు. సినిమా అంత సూపర్గా ఉంది, పక్కా హిట్. మీరైతే వరీ అవ్వలేదు, 100% న్యాయం జరగద్ది సాయి ధరమ్ తేజ్కి.
హీరోయిన్ యాక్టింగ్ అయితే చంపేసింది అసలు అంతే కేక హర్రర్ కామెడీ మొత్తం అంతా తిప్పి కొట్టాడు ఒకేసారి అసలు సూపర్ హిట్ అంతే మీ డౌటే పడబలేదు ఇంత మాత్రం థ్యాంక్ యూ